हाय फ्रेंड्स अंदर एला नेन मल्लेश्वरी मनम समर स्पेशल मलाई कुल्फी प्रिपेर चेसुकुंदामु पिल्ललंदरू एंतो इष्टपड़े कुल्फी मनम इंट्लोने हेल्दीगा प्रिपेर चेसुकुंदामु లీటర్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకుని ఆ పాలు మరిగే లోపు మనం బాదం జీడిపప్పు యాలకులు గ్రైండ్ చేసుకుని ఇలా గ్రైండ్ ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను మీ దగ్గర కార్న్ ఫ్లోర్ అవైలబుల్ గా లేకపోతే గోధుమ పిండి గాని మైదా పిండి గాని తీసుకోవచ్చు 2 స్పూన్స్ పాలల్లో ఈ కార్న్ ఫ్లోర్ ఉండల లేకుండా మిక్స్ చేసుకుంటాను पाल इला सिम लो हाफ 10 मिनट्स बॉईल अयिन तर्वात मनं ग्राइंड चेसुकुन्न याड चेसुकुन्न ड्राई फ्रूट्स पाउडर याड चेसुकुनि सिम लो 5 मिनट्स कुक चेसुकुन्न पाल चक्कगा सिम लो मरिगिते मनकि मलाई टेस्ट वस्तुंदि चाला बागुंटुंदि अंदरो ई ड्राई फ्रूट्स पाउडर सिम लो कुकैते మంచి టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తాం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేస్తే చిక్కబడిపోతుంది మనకి టోటల్ గా పాలు సిమ్ లో 10 నిమిషాలు బాయిల్ అయ్యి డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 5 నిమిషస్ బాయిల్ అయ్యి టోటల్ గా 15 నిమిషస్ 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తాను మీ టేస్ట్ ని బట్టి మీరు 3 స్పూన్లనే యాడ్ చేస్తారు ड्राई फ्रूट्स पाउडर ऐड दी मिक्स अड़गंटकुंडा उंटुंदी शुगर मीरु ड्राई फ्रूट्स पाउडर ऐड चेयडानिकि मुंदैना ऐड चेसुकोवच्चु कार्न फ्लोर ऐड चेद्दाम ओकसारि मिक्स चेद्दाम कार्न फ्लोर ऐड चेसिनेगिंचुकोवडं मिक्स चेसुकुंटू उंडालि अड़गंटकुंडा ఇలా చిక్కబడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కుల్ఫీ మోల్డ్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు కుల్ఫీ మోల్డ్స్ అవైలబుల్ గా ఉన్నాయని నేను ఇందులో వేసుకుంటున్నాను మీ దగ్గర అవి పాజిబుల్ గా లేకపోతే గనక మన స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా దానికి సిల్వర్ ఫాయిల్ స్టిక్ చేసి అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఏదైనా సరే కవర్ వేసేసి రబ్బర్ పెట్టేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఈ మలై తయారు చేసాం కదా చల్లారిపోయింది మౌల్డ్స్ లో యాడ్ చేసుకుందాం ఇలా అన్నిటిలో కూడా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఐదు నుంచి 8 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకుందాము ఎనిమిది గంటల ఫ్రిజ్ లో ఉంచిన తర్వాత ఒక 1 మినిట్ వాటర్ లో డిప్ చేసి ఉంచేస్తాము అప్పుడు సర్వ్ చేసుకుంటాం కూల్ కూల్ గా చూసారు 8 అవర్స్ కి మనకు చక్కగా రెడీ అయిపోయింది కుల్ఫీ మీరు ఇదే ప్రాసెస్ లో పిల్లలు లైక్ చేస్తే వాళ్ళ ఇష్టమైన ఫ్రూట్ అది మ్యాంగో అయినా బనానా అయినా కర్బూజా ఏదైనా సరే యాడ్ చేసుకొని అలా ఫ్రూట్ కుల్ఫీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి థాంక్యూ